నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం డాక్టర్ సి ఆనందరామం గారు రచించిన 7 జన్మల బంధం అనే ఒక వాస్తవిక ప్రణయ గాథను విందామండి. కథల్లో నవలల్లో కనిపించే ఆదర్శ ప్రేమతో ఏ పోలిక లేని ప్రాక్టికల్ భావ సంచలనాలను ప్రతిబింబించే కథ ఇది. ఈ కథ 1983 సెప్టెంబర్లో విజయ మాసపత్రికలో ప్రచురింపబడింది సఖులు. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. కింది భాగంలో కుడివైపు మొదటి గది నూతంది, ఎడంవైపు వాటర్లో ఎవరున్నారో కానీ ఒక పిన్నిగారు మాత్రం ఎప్పుడూ కిటికీలో నుంచి కుడివైపు గదిని చూస్తూ ఉంటుంది. ఎదురు ఇంట్లో కళ్ళద్దాలైన కూడా అవకాశం ఉన్నప్పుడల్లా ఆ గదిని చూస్తూ ఉంటాడు. పైభాగంలో అద్దెకున్న ఆంగ్లో ఇండియన్ టైపిస్ట్ హెలీనా దృష్టి సహితం కింద గది మీదే. ఇంతమందిని ఆ గది ఆకర్షించడానికి కారణం గది అందం కాదు, గదికున్న ప్రత్యేకత అసలు కాదు, ఆ గదిలో అద్దెకున్న నూతన ఆకర్షణ కానే కాదు. అందరినీ ఆకర్షిస్తున్నది అటూ ఇటూ ఎటూ చూడకుండా ఆ గదిలోకి స్వతంత్రంగా వచ్చేసే సమీరనే. సమీర మీద ఇంతమంది దృష్టి పట్టడానికి కారణం ఆ అమ్మాయిలో ఆకర్షణ కాదు, రహస్య ప్రణయంలో ఉన్న ఆకర్షణ. నూతన్కి పెళ్లి కాలేదు, అతడు గదిలో ఒంటరిగా ఉంటున్నాడు. ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు, మెడబోసిగా ఉంది, ఒంటరిగా గదికొచ్చేస్తుంది. ఏం జరుగుతుందో లోపల. పక్కింటి వాటర్లో పిన్నిగారికి, ఎదురింటి కళ్ళద్దాల ఆఫీసర్కి, పైనున్న టైపిస్ట్ హెలీనాకి, అందరికీ అది తెలుసుకోవాలనే కుతూహలం. అందరి కుతూహలానికి సమాధానమా అన్నట్లు భౌ భౌ అని అరుస్తుంది నూతన్ పెంచుతున్న ప్యూరీ ఆల్సేషియన్ డాగ్. సమీర తన గదిలో కడుగు పెట్టగానే ప్యూరీ బెల్ట్ విప్పేసి గుమ్మం దగ్గర వదిలేస్తాడు నూతన్. అది భౌ భౌ అని అరుస్తూ గది ముందు అటు ఇటు తిరుగుతూ ఉంటే పిన్నిగారు, టైపిస్టు, ఆఫీసరు ఎంత కుతూహలంగా ఉన్నా దారి దాపులకి రాలేరు. ఆ బహుబావుల నేపథ్యంలోనే మాట్లాడతారు సమీర, నూతన్. వాళ్ళిద్దరికీ ఆ బహుబావులు ఎంత అలవాటయ్యాయంటే, ఒకరోజు ప్యూరీకి ఒంట్లో బాగుండక మగతగా నిద్రపోతూ ఉంటే ఇద్దరిలో ఏ ఒక్కరికి మూడు రాక అప్పటికప్పుడు దాన్ని ఆటోలో వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారు. ఎప్పట్లా పిన్నిగారు, టైపిస్టు, కళ్ళజూడు ఆఫీసరు సాక్షులుగా నూతన్ గదిలోకి వచ్చింది సమీర. ఆ రోజు ప్యూరీ తన సంగీత సాధన ప్రారంభించింది. తను చెప్పాలనుకున్నది ఎలా చెప్పాలా అని మదనపడుతోంది సమీర. తను చెప్పబోయేది వింటే సమీర రియాక్షన్ ఎలా ఉంటుందా అని భయపడుతున్నాడు నూతన్. డార్లింగ్ ఐ లవ్ యూ, హనీ ఐ కాంట్ లివ్ వితౌట్ యూ, ఈ క్షణం ఇలా శాశ్వతంగా ఉండిపోతే బాగుండునని ఉంది. అవును, ఇది కలే అయితే ఈ కళలో నుంచి నాకు మెలకు రాకూడదు, మన అనుబంధం ఈనాటిది కాదు. అవును, 7 జన్మల బంధం. వీరిరువురి సంభాషణ ఇలా సాగిపోతూ ఉంది. ఇబ్బందిగా కదిలాడు నూతన్. ఇప్పుడు చెప్పాలి, ఇంకా ఆలస్యం చేయకూడదు. ఇది 7 బంధంగా మారితే, నూతన్ మాటలకి అదిరిపడింది సమీర. అతి త్వరగా తన తొట్టుపాటు అణుచుకుంది. ఐఎమ్ సారీ నూతన్, నేను, నాకు. నూతన్ కూడా మామూలుగా ఉండటానికి అవస్థపడుతున్నాడు. మా వాళ్ళు, నాకు. నూతన్ మాటలు సరిగ్గా వినపట్టం లేదు సమీరకి. ఏదో ఒక రకంగా ఈ అవస్థలో నుంచి బయటపడాలి. నూతన్, డార్లింగ్, నువ్వు లేకుండా ఎలా బతకను నేను, అతడిని గట్టిగా కౌగిలించుకుంది. అంత గాఢంగానూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. తప్పదు సమీర, ప్రేమ త్యాగాన్ని కోరుతుంది, ప్రేమించుకున్న వాళ్ళు త్యాగం చేయాల్సిందే. మనది 7 జన్మల బంధం ఈ జన్మలో మిస్ అవుతుందేమో అంది. ఒక్క జన్మలో మిస్ అయినంత మాత్రాన మన పవిత్ర ప్రేమకు కళంకం రాదు సమీర. పక్కింటి పిన్నిగారు, కళ్ళజోడు ఆఫీసరు, టైపిస్ట్ అమ్మాయి సాక్షులుగా వచ్చే జన్మలో తప్పకుండా ఏకమవుతాం అన్నాడు. అవును, ఆ తర్వాత 6 6 100 ఒక్కడిగానే ఉందావు నూతన్. మా అమ్మ నాన్న నాకేదో సంబంధం చూశారు. మా అమ్మ నాన్న కూడా. మనం పెద్దవాళ్ళని ఎదిరించకూడదు, తల్లిదండ్రుల మాట కాదనటం మహాపాపం అన్నాడు.
అవును నూతన్, మా అమ్మ ఏడిస్తే నేను చూడలేను, నాకు ఏడుపు వస్తుంది అంది సమీర. అంచేత అవును, అంచేత ఈ జన్మకి మనం ఇలా విడిపోవలసిందే. పెద్దవాళ్ల కోసం, మనల్ని కనిపెంచిన వాళ్ళ కోసం మనం ఈ త్యాగం చెయ్యాల్సిందే అన్నాడు నూతన్. ఈ జన్మలో కాకపోయినా పై జన్మలో కలుసుకుందాం నూతన్. ఆ తర్వాత 6 జన్మల వరకు ఏ ప్రణయం వచ్చినా మనం విడిపోవద్దు. గుడ్ బై. ఇద్దరూ గాఢంగా కౌగిలించుకున్నారు. ఎప్పటికీ ఒకళ్ళనొకళ్ళు వదలలేనట్లు ముద్దు పెట్టుకుంటూ ఉండిపోయారు చాలాసేపు. కన్నీళ్లతో విడిపోయారు. ప్యూరి బహుబహువులతో వీడ్కోలు చెప్పింది. బాబు, శంకర్రావు గారి అమ్మాయినే నీకు ఇస్తామంటూ వచ్చారు. బిఏ పాస్ అయిందిట, ఉన్నవాళ్లే. అమ్మాయి కూడా బాగుంటుందిట. నూతన్ తల్లి పెళ్లి సంబంధం వివరాలు చెప్పి, ఏమంటావురా అని అడిగింది. నూతన్ సిగ్గుపడుతూ నవ్వాడు. నాకేం తెలుసమ్మా, పెద్దవాళ్ళు మీరు మంచి చెడ్డ ఆలోచించి ఏ సంబంధం నిర్ణయిస్తే అది చేసుకుంటాను చెప్పాడు. ఆ తల్లి పొంగిపోయింది. మా బాబు ఎంత చదువుకున్నా ఉద్యోగం చేస్తున్నా, ఈ కాలం పోకిళ్ళు లేవు, నేనెంత చెప్తే అంత 10 మందికి చెప్పుకుని మురిసిపోయింది. సమీర, నువ్వెవరినైనా ప్రేమిస్తే చెప్పు, వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తావు అంది సమీర తల్లి. ఇంత చదువు చెప్పించినందుకు ఈ ఆడపిల్లలు ప్రేమ పెళ్లిళ్ళైనా చేసుకుంటే కట్నాలు కానుకలు పెళ్లి ఖర్చులు ఈ గొడవలైనా తప్పుతాయని ఆ తల్లి ఆశ. సమీర బొంగముది పెట్టి, భలే దానివమ్మా, నేను ఎప్పుడైనా అసలు మగవాళ్లతో మాట్లాడానా? ఈ ప్రేమల గేమలు నాకేం తెలియవు. నువ్వు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను అంది. ఆ తల్లి మనసు గర్వంతో పొంగిపోయింది. చిన్నప్పటి నుంచి అరిటాకు ముళ్ళు పోలిక తెచ్చి తను చేసిన బోధలు ఊరికే పోలేదు అనుకుంది. అయితే ప్రసాదరావు గారి అబ్బాయి సంబంధం నీకు ఇష్టమేనా అడిగింది తల్లి. ఆ అబ్బాయిని చూసి చెప్తాను అన్నట్లు అతడి ఉద్యోగం మంచిదేనా నిస్సంకోచంగా అడిగేసింది సమీర. అమ్మ గడుగ్గాయి అనుకుంది తల్లి ముద్దుగా. లక్షణంగా శాస్త్రోక్తంగా పెళ్లి చూపులు ఏర్పాటయ్యాయి. సమీర తల్లి పలహారాలు వగేరా సిద్ధం చేసింది. సమీర అతి నాజూగ్గా ఆధునికంగా అలంకరించుకుంది. ట్యాక్సీలో వచ్చారు మగపెళ్లివారు. మర్యాదలు జరిపారు ఆడపెళ్లివారు. మగవాళ్ళు 5 నిమిషాలు లోకాభిరామాయణం మాట్లాడుకున్నారు. ఆడవాళ్ళు నగలు చీరలు పరస్పరం పరీక్షగా అంచనాలు వేసుకున్నారు. పురోహితుడు చెప్పిన శుభగడియల్లో సమీరను వెంట తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది తల్లి. సూటిగా తలెత్తి చూస్తే బాగోదని వాలుగా పెళ్ళికొడుకును చూసింది సమీర. దిగ్గున లేచి నిలబడింది. పెళ్ళికొడుకు అలాగే నిలబడ్డాడు. విసురుగా లోపలికొచ్చేసింది. అతడు అంతకంటే విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. కంగారు పడుతూ, ఏమిటేమిటి అంటూ అటు వాళ్ళు అటు ఇటు వాళ్ళు ఇటూ చేరుకున్నారు. అమ్మా, నీకెక్కడ దొరికింది సంబంధం? ఇలాంటి తిరిగిపోతే పిల్లనా నాకు పెళ్లి చేస్తావు? తల్లి మీద విరుచుకుపడ్డాడు నూతన్. బిత్తరపోయింది తల్లి. ఏమోరా, అన్ని విధాలా బాగుంటే ముచ్చట పడ్డాను. అవును కానీ ఆ అమ్మాయి మంచిది కాదని నీకెవరు చెప్పారు? మా ఫ్రెండ్ చెప్పాడు. చెప్పుడు మాటలు వినకూడదురా, గిట్టనివాడు 100 రకాలుగా అంటుంటారు అంది తల్లి. నీకు తెలియదమ్మా, నా కళ్ళతో నేను స్వయంగా చూశాను. ఈ అమ్మాయిని నేను చచ్చినా చేసుకోను. ఇంకొక మంచి అమ్మాయిని చూడు. కొడుకు మాటల్లో తీవ్రతకు బిత్తరపోయి అయోమయంగా చూసింది తల్లి. అక్కడ ఇంట్లో సమీర మంచం మీద వాలి వెక్కి వెక్కి ఏడవసాగింది. అన్ని విధాల అనుకూలమైన సంబంధం, ఎవరో ఏదో అన్నారని వద్దంటావేమిటే విసుక్కుంది తల్లి. విసురుగా లేచింది సమీర. నాకు ఈ సంబంధం కనుక చేసావంటే ఇంత విషం మింగి చేస్తాను. అతడికి ఆడపిల్లలతో స్నేహాలు చేయటం ఒక ఆట, అలాంటి వాడినా నన్ను చేసుకోమంటావు? జీవితాంతం బ్రహ్మచారినిగానైనా ఉంటాను కానీ వాణ్ణి మాత్రం చేసుకోను. నోట మాట రాలేదు తల్లికి. ఆవిడకు ఎంత తల పగలగొట్టుకున్నా అర్థం కాని విషయం ఒక్కటే, మగవాళ్లతో అసలు మాట్లాడని తన కూతురికి పెళ్లి కొడుకు ఆడ స్నేహితుల సంగతి ఎలా తెలిసిందా అని. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.